గుర్రం జాషువ చూపిన మార్గంలో మనమందరం నడవాలని ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ చెప్పారు. జాషువ వర్ధంతి వేడుకలు లక్ష్మీపురంలోని డొక్క కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డొక్క మాట్లాడుతూ జాషువ రచనలు మరవలేనివని ప్రశంసించారు. గుర్రం జాషువా గారి ఆభ్యంలో వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా జాషువా గారి సాహిత్యాన్ని, జాషువా గారి జీవితాన్ని తెలుగు ప్రజానికి ప్రత్యేకంగా గుంటూరు జిల్లాకి గుర్రం జాషువా గుంటూరు జిల్లాగా, లేకపోతే పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పల్నాడు జిల్లాగా పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. అదేవిధంగా గుర్రం జాషువా గారు వినుకొండలో పుట్టి పల్నాడులో పెరిగి గుంటూరులో జీవించి గుంటూరు ప్రజానీకానికి, తెలుగు వాళ్ళకి భాషాపరంగా గొప్ప సేవ చేశాడు. తెలుగు వాళ్ళందరూ కూడా ఒక మంచి వాతావరణం, తెలుగు వాళ్ళందరూ కూడా ఒక గౌరవం కల్పించినటువంటి మహాపురుషుడు గుర్రం జాషువా గారు. ఆయన చిరస్థాయిగా తరతరాలు గుర్తించిన విధంగా గుర్రం జాషువా గుంటూరు జిల్లా, గుర్రం జాషువా పల్నాడు జిల్లాగా నామకరణం చేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జాషువా సాహిత్యాన్ని ప్రజల దగ్గర తీసుకొని ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళందరికీ తెలిసే విధంగా అన్ని భాషలకు తర్జుమా చేస్తూ ఒక సమరస భావాన్ని, 10 మంది అన్ని కులాలు అన్ని మతాలు ఒక గాంధేయంగా గాంధీ యొక్క వారసత్వాన్ని తెలుగు భాషలో పరీక్షించుకొని గాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీ గారిని ప్రచారం చేస్తూ, అదేవిధంగా జాషువా గారు గాంధీ గారి గురించి రాసిన సాహిత్యాన్ని ప్రచారం చేస్తే తెలుగు వాళ్ళందరూ మేలు జరుగుతుంది, తెలుగు సమాజం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి జాషువా గారి సాహిత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలనుకుంటుంది.